హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతున్నాయి, 1 మంత్ అయిపోతుంది కదా మనం వీడియో చేసేసి. సారీ గాయ్స్, కొన్ని చాలా ఇష్యూస్ వల్ల వీడియో షూట్ చేయలేకపోతున్నాను. కొన్ని రోజులు నాకు హెల్త్ బాగాలేదు, కొన్ని రోజులు నాకు వర్క్ వల్ల, కొన్ని రోజులు రెయిన్ ఎఫెక్ట్ వల్ల, కొన్ని రోజులు నేను ఉమెన్స్ సమ్మర్ క్యాంప్ చేశాను, 10 డేస్ ప్రీ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ క్యాంప్, దాని వల్ల సో ఇట్లా అయిపోయి ఇక మనం వీడియో షూట్ చేయడం అవ్వలేదు. కొన్ని రోజులు ఒకసారి స్టార్ట్ చేస్తాను కానీ వీడియో తీయడానికి కూడా బ్లూటూత్ సపోర్ట్ చేయలేదు, వాయిస్ సపోర్ట్ చేయలేదు, క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు. సో అందుకని ఆపేశాను. సో ఏదేమైనా సరే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్ షాట్ బాక్సింగ్ స్టూడియో. టుడేస్ మన టాపిక్ వచ్చేసరికి స్లిప్పింగ్ పంచెస్. పంచెస్ కొట్టేటప్పుడు పంచెస్ ఎట్లా మిస్ చేయాలి, స్లిప్ చేయాలి అనేది అడుగుతున్నారు చాలామంది. సో ఎప్పుడు నేను చెప్పాల్సిందే కాబట్టి చెప్తున్నాను. మీరు మైక్ టెస్ట్ చాలా వీడియోస్ చూసుంటారు ఫైట్స్, మైక్ టెస్ట్ అసలు మిస్ చేసుకుని స్లిప్పింగ్ ఈ పొజిషన్కి వెళ్ళిపోయి కొచ్చే పంచ్, అంటే అపోనెంట్ కొట్టే పంచ్ని మిస్ చేసుకొని కొడుతుంటాడు. అది ఎట్లా కొట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియో. అండ్ గాయ్స్, మీ వీడియో మీకు అర్థం అవ్వాలంటే కనుక ప్రతి పాయింట్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయద్దు. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఎందుకంటే నా వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు, చూసి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే నీ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అందరికీ. అండ్ స్కిప్ మళ్ళీ చెప్తున్నా, స్కిప్ చేయొద్దు. ఎక్కడ ఫార్వర్డ్ చేస్తున్నా నాకు పోయేదని లేదు, మీకే లాస్, నాలెడ్జ్ పోతుంది, నేను ఏదో ఒక పాయింట్ మిస్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పే ప్రతి వీడియోలో ఇక్కడ నుంచి ఎప్పుడు అప్పుడప్పుడు కొన్ని హెల్త్ టిప్స్ చెప్తాను, మనకు కావాల్సిన టిప్స్ అన్నీ. సో ఆ టిప్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ టిప్ మీకు ఎట్లా యూస్ఫుల్ అంటే, మీకు లైఫ్లో మీకు ప్రతి పాయింట్ మీకు ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది. హెల్త్ టిప్స్ అనమాట, మీకు ఫుడ్కి కానీ, హెల్త్కి కానీ, లైఫ్ స్టైల్ కానీ ఎట్లా అనేది నేను చెప్తుంటాను. అది మిస్ చేసుకుంటే కనుక మీకు మళ్ళీ ఇబ్బంది. సో నాకు ఇక్కడ దోమలు గుట్టేస్తున్నాయి బాగా, నేను త్వర త్వరగా వీడియో తీసేస్తాను. అండ్ నైట్ మోడ్లో వీడియో తీస్తున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు డే టైం కుదరట్లేదు. అండ్ గ్రౌండ్లో కూడా అందరూ ఎక్కువ మంది ఉంటున్నారు, వాళ్ళ ముందు షూట్ చేసి వాళ్ళు నోరు తెలుసుకుని ఇద్దరు చూపులు చూస్తున్నారు. వీడియో చేసేటప్పుడు ఏంటి వీడియో అని వింతే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాళ్ళు గ్రౌండ్కి వచ్చి ఆడుకోవడం కానీ అట్లా. మార్నింగ్ టైం క్లాస్ అయిన తర్వాత మళ్ళీ లేట్ అయిపోతాను, నాకు కుదరట్లేదు. అందుకని చెప్పి నైట్ ఈ టైంలో తీస్తాను ఈ వీడియో, రేపు నుంచి మళ్ళీ నార్మల్గా తీస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ మీద వెయిట్, మనం ఏ వర్కౌట్స్ చేయకుండా మన బాడీ వెయిట్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ ఎట్లా తగ్గించుకోవాలి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నా వాళ్ళు ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ చాలామంది యూస్ చేస్తున్నారు, చాలా బాగా మీకు రిజల్ట్ చూపిస్తుంది. 1 మంత్లోనే ఫుడ్ మీద బేసే ఉంటుంది. మీరు చూడండి, మీరు ఎక్కడ ఏ జిమ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా వాడు డైట్ కూడా చెప్తుంటాడు. వర్కౌట్ వల్ల మనకి మజిల్ అనేది షేప్ తిరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రన్నింగ్ చేసాం అనుకోండి, రన్నింగ్ చేస్తే మనకి కాఫ్ మజిల్ తిరుగుతుంది, పుషప్స్ చేస్తే చెస్ట్ మజిల్స్ ఇక్కడ తిరుగుతాయి. అట్లా మనం వర్కౌట్ చేసే మజిల్ మీద ఉన్న మజిల్ షేప్ కోసం కానీ బాడీ వెయిట్ అనేది తగ్గదు. బట్ మనం బాడీ వెయిట్ తగ్గాలంటే మన ఫుడ్ ఇంటేక్లోనే మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటివి నేను మీకు కొన్ని వర్క్ చెప్తాను, మంచి డైట్ ప్లాను. అది ఒక 1 అవర్ వీడియో అవుతుంది చేస్తే కనుక, చాలా సైంటిఫిక్ ప్రాసెస్తో నేను చెప్తున్నవి. సో ఇంకా మనం ఇంక సొల్లేకుండా ఇంకా వీడియోలో స్లిప్పింగ్ బాక్సింగ్ స్లిప్పింగ్ పంచెస్ చూసేద్దాం. అండ్ ఇప్పుడు మనం మెయిన్ పంచెస్ ఏంటంటే, మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను పంచెస్ ఏంటంటే, జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్. ఇప్పుడు ఫస్ట్ మనం జాబ్ పంచ్ని మిస్ చేసుకొని చూద్దాం. ప్రజెంట్ నాకు ఇప్పుడు అపోనెంట్ కూడా ఎవరు లేరు చేసి చూపించడానికి, నేను డైలీ నార్మల్గా చేసి చూపిస్తాను స్లిప్పింగ్ పంచెస్ ఎట్లాగా అని చెప్పేసి. ఫ్యూచర్ వీడియోలో నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్ కానీ నెక్స్ట్ 2 వీడియోస్ ఎప్పుడైనా సరే నేను మీకు ఒక అపోనెంట్ మీద, నా స్టూడెంట్ ఎవరొకరి మీద నేను చేసి చూపిస్తాను పంచ్ కొడితే ఎట్లా మిస్ అవుతుందని చెప్పేసి, లేదా ఏదైనా నార్మల్ వీడియోలోనే చెప్పేస్తాను అట్లా దాంతోపాటే. సో ఇప్పుడు అసలు పంచెస్ ఎట్లా చేయాలి చూడండి. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తానంటే, చాలా 1 మంత్ అయిపోయింది మనం వీడియో చేసేసి కూడా, ఏదో ఒక వీడియో చేయాలి, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను అందుకని. సో ఇప్పుడు ఫస్ట్ ఎట్లా అంటే, మనం గార్డింగ్ పెట్టాం కదా, అపోనెంట్ పంచ్ కొడతాడు, ఇట్లా పంచ్ కొడతాడు. ఇప్పుడు ఈ పంచ్ మనం ఎట్లా మిస్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, అపోనెంట్ ఇట్లా పంచ్ కొట్టాడు, ఈ పంచ్ని మనం ఎట్లా మిస్ చేసుకోవాలంటే, నాకు పంచ్ వచ్చింది, పంచ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, నాకు ఇట్లా ఫేస్ మీద పంచ్ వస్తుంది, బట్ నేను ఏం చేస్తాను, దీనికి స్లిప్ అవ్వాలి ఇట్లా. దీన్ని మనం స్లిప్పింగ్ అంటారు, దీన్ని డక్కింగ్ అంటారు, దీన్ని హెడ్ రివాల్వింగ్ మీన్ రొటేటింగ్ హ్యాంగింగ్ సంథింగ్ ఇట్లా చాలా అంటారు. ఇది వచ్చరికి ఇట్లా అంటే మిస్ చేసుకోవడం, ఇది వచ్చి డక్కింగ్ కిందకి వెళ్ళిపోవడం, ఇది స్లిప్పింగ్. ఆల్మోస్ట్ స్లిప్ చేసుకుని పంచ్ కొడితే మనకి ఇంకా స్పీడ్గా వస్తాయి కూడా పంచెస్. చూడండి, ఇప్పుడు అపోనెంట్ నా మీదకి వస్తాడు, జాబ్ కొట్టాడు, జాబ్ వచ్చింది ఫేస్ మీదకి, నేను వచ్చి ఇది కొంచెం ఇట్లా పంచ్ని ఇట్లా నేను స్లిప్ చేసుకున్నాను. ఓకేనా? చూడండి, మళ్ళీ చూడండి, జాబ్ ఒకసారి నా లెగ్స్ కూడా చూపివా, లెగ్స్ చూడండి, లెగ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్.
పంచ్ వస్తున్నప్పుడు ఈ లెగ్స్ ని ఎట్లా అంటే చూడండి, గాడ్ పెట్టండి కదా ఇట్లా, మన కంఫర్ట్ అనమాట చూడండి. మనకి లెఫ్ట్ పంచ్ వచ్చినప్పుడు మనం ఎటు తిరగాలి అనేదంటే రైట్ సైడ్ బెండ్ అవ్వాలి, ఎందుకంటే మన అపోనెంట్ లెఫ్ట్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి, ఐ మీన్ ఇట్లా ఆపోజిట్గా ఉంటాం కాబట్టి లెఫ్ట్ పంచ్ వచ్చినప్పుడు, ఓకేనా, లెఫ్ట్ పంచ్ వచ్చినప్పుడు మనకి ఇటు సైడ్ బెండ్ అవ్వాలి, ఎందుకంటే ఇట్లా కొడితే పంచ్ తెలిపోతుంది, స్లిప్ అవుతుంది, దీన్ని స్లిప్పింగ్ అని అందుకే అంటాం, ఇట్లా కొడితే ఇట్లా స్లిప్ అయిపోవాలి ఇటు. ఇప్పుడు అదే ఇప్పుడు రైట్ వస్తుంది అనుకోండి, రైట్ మనకి లెఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ స్లిప్ అవ్వాలి. ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు లెఫ్ట్ కొట్టినప్పుడు స్లిప్ ఎట్లా అంటే చూడండి, మన లెగ్ ఉంది కదా పెద్ద, ఏం మార్చనక్కర్లేదు, జస్ట్ ఈ లెగ్ని హీల్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఇట్లా తిప్పాం అనుకోండి, మళ్ళీ ఇట్లా పోతే బెండ్ అనక్కర్లేదు, జస్ట్ అంతే, షోల్డర్ని ఇట్లా సైడ్కి అంటాం, ఈ లెగ్ని ఇట్లా అంటాం, ఇట్లా అన్నప్పుడు పంచ్ స్లిప్ అయిపోతుంది, మళ్ళీ మనం ఇటు కొడతాం. చూడండి ఇక్కడ టెక్నిక్ ఇది, ఇది స్లిప్ అవుతుంది, పవర్ మొత్తం ఇక్కడ ఉంటుంది, ఈ లెగ్ మీద ఉంటుంది, దీన్ని మళ్ళీ మనం తిప్పి కొడితే ఇది పవర్ పంచ్ పడుతుంది, ఓకేనా, పంచ్ కొట్టినప్పుడు బొమ్మ అంటుంది, నాకౌట్ అవుతాడు. ఇది ఆల్మోస్ట్ షేర్గా ఇవే, రైట్ పంచ్ నాకౌట్ అంటే అట్లా జరుగుతుంది, ఆల్మోస్ట్ కొట్టిన వెంటనే అపోనెంట్ మనం మిస్ చేసుకున్నాం ఇట్లా కొడతాం, ఎందుకంటే అపోనెంట్ లెఫ్ట్ కొడతాడు, లెఫ్ట్ కొట్టినప్పుడు మళ్ళీ అతను వెనక్కి తీసే టైంలో మనం స్లిప్ చేసుకొని హుక్ కానీ స్ట్రైట్ పంచ్ కానీ కొడతాం. ఇది మంచి పవర్ పంచ్ అనమాట, ఎందుకంటే రైటే అసలు ఆల్మోస్ట్ పవర్ పంచ్, మనం టెక్నిక్తో కొట్టేది, అందులో మనం తిప్పి కొడుతున్నామంటే ఇంకా పవర్ఫుల్గా వస్తుంది కదా. సో ఇది జాబ్ అనమాట, జాబ్ చూసేసాం కదా. ఇప్పుడు క్రాస్ చూద్దాం, క్రాస్ కొడికి క్రాస్ కూడా దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జాబ్ మనకి లెఫ్ట్ పంచ్ ఇట్లా స్లిప్ చేసుకుంటాం, క్రాస్ పంచ్ మనం ఇటు సైడ్ స్లిప్ చేసుకుంటాం, చెప్పాను కదా ఇందాకే, జాబ్ పంచ్ మనకి అపోనెంట్ మనకి లెఫ్ట్ అపోనెంట్ లెఫ్ట్ మనకి రైట్ సైడ్ వస్తుంది కాబట్టి మనం రైట్ సైడ్ మిస్ చేసుకుంటాం. సో ఇప్పుడు అపోనెంట్ రైట్ మనకి లెఫ్ట్ ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ స్లిప్ చేసుకుంటాం, సేమ్ అంతే, అపోనెంట్ ఇటు కొట్టాడు పంచ్ ఇట్లా తిప్పు కొడతాడు కదా, తిప్పు కొట్టినప్పుడు మనం కూడా సేమ్ అంతే. ఇప్పుడు లెగ్ ఎట్లా అంటే ఇందాక మనం లెఫ్ట్ లెగ్ తిప్పాం కదా ఇటు సైడ్కి, ఇప్పుడు రైట్ లెగ్ తిప్పుతాం, దీనికి లెఫ్ట్ లెగ్ తిప్పితే మనం పడిపోతాం కాబట్టి బ్యాలెన్స్ కూడా కుదరదు, రైట్ లెగ్ తిప్పుతాం, రైట్ లెగ్ కూడా సేమ్ అంతే, ఇందాక లెఫ్ట్ మనం ఇటు తిప్పాం కదా, చూపించుకుంటాం లెఫ్ట్ ఇటు తిప్పాం కదా, రైట్ ఇప్పుడు ఇటు తిప్పుతాం, సింపుల్ ఏం లేదు చూడండి, ఇట్లా తిప్పడం అంతే, ఇట్లా తిప్ప మనం ఎక్కువ బెండ్ అవ్వకూడదు, బెండ్ అయితే మనకి అప్పర్ కట్ లాగుతాడు మనం నాకౌట్ అవుతాం, ఎక్కువ బెండ్ అవ్వకుండా గాడ్ పెట్టుకుని ఉండండి, ఎప్పుడు ఎంతసేపు అయినా సరే గాడ్ దించొద్దు, ఇటైనా సరే చూడండి, ఇటైనా సరే ఇది లెఫ్ట్కి ఇది రైట్ స్లిప్పింగ్కి, 1 2 చూడండి, 1 2 2 1 మన ఇక్కడ నుంచి కొడితే మనకి ఆల్మోస్ట్ పవర్ ఇట్లా వస్తుంది చూడండి. మనం బయట స్ట్రీట్ ఫైట్లో కూడా ఇట్లా కొడుతుంటాం, మనకి ఎందుకు పవర్ వెనక నుంచి అవుతుంది ఇట్లా కొడతాం, ఇక్కడ కూడా అంతే సేమ్ టెక్నిక్, మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఈ పవర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వస్తుంది పవర్ అంతా ఇట్లా పడుతుంది, సో ఇటు కూడా అంతే, ఓకేనా. అండ్ ఇది జాబ్ క్రాస్ పంచెస్కి హుక్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. అండ్ హుక్కి ఎట్లా అంటే హుక్ మన పంచ్ ఇట్లా కొట్టినప్పుడు అపోనెంట్ ఇట్లా తిరగండి, సి ఇట్లా వచ్చింది ఇట్లా వస్తుంది కదా, దీని కింద నుంచి మనం ఇట్లా తిరగాలి, అంటే చూడండి ఇట్లా పంచ్ వచ్చింది నాకు, ఇట్లా పంచ్ వస్తుంది, నేను ఏం చేస్తాను డౌన్ అయ్యి ఇట్లా తిరుగుతాను చూడండి, ఇది డౌన్ పొజిషన్, అపోనెంట్ లేరు, అపోనెంట్ ఉంటే నేను చేసి చూపిస్తాను డైరెక్ట్గా వాళ్ళ మీదే, ఫస్ట్ ఇప్పుడు చూడండి ప్రాక్టీస్ చేయండి. ఇది హుక్ ఎట్లా అంటే ఇప్పుడు లెఫ్ట్ కొట్టాడు పంచ్, మనం ఇట్లా తిరిగి ఈ హుక్ మనం అతని మీదకి అటాక్ చేయొచ్చు, లేదా అతను హుక్ అయినా సరే హుక్ ఇట్లా కొడతాడు కదా, అతను హుక్ కొట్టినా కానీ మనకి ఇక్కడ తగలడానికి వస్తుంది, దానికి మనం ఇట్లా స్లిప్ చేసుకోవచ్చు, లేదా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు స్వే బ్యాక్ చూడండి, ఇది స్వే బ్యాక్, ఈ పంచెస్ ఆల్మోస్ట్ మిస్ అయిపోతాయి ఇట్లా కొడితే, ఓకేనా, ఇది చూడండి పంచ్ కొడితే పంచ్ ఇక్కడ దాకా రాదు ఇట్లా వెళ్ళిపోతుంది, ఇటైనా అంతే ఎటైనా సరే, ఓకేనా. సో ఇదొకటి ఓకేనా. అప్పర్ కట్ కూడా అంతే, అప్పర్ కట్ బ్లాకింగ్ ఎట్లా అని అడిగారు, అప్పర్ కట్ బ్లాకింగ్ అంటే అప్పర్ కట్ మనం ఎక్కడ కొడతాం, స్టమక్లోకి కానీ ఫేస్లోకి కానీ కొడతాం. సో ఈ దీన్ని మనం ఎట్లా బ్లాక్ చేసుకుంటాం, మనకి హ్యాండ్స్ ఉంది దేనికి, మరి ఇంకా హ్యాండ్స్ ఉంది మనం బ్లాక్ చేసుకోవడానికే కదా, గార్డింగ్కే కదా. సో గార్డ్ పెట్టుకోకుండా మనం ఓపెన్లో ఉంటే ఎవడైనా కొడతాడు, గార్డ్ పెట్టుకుంటే మనం బ్లాక్ చేసేది, అప్పర్ కట్ ఇటు కొడతాం, ఈ రిబ్స్కి కానీ స్టమక్లో కానీ కొడతాం, అప్పర్ కట్ వస్తాం మనం ఏం చేస్తాం చూడకుండా ఇక్కులు చూస్తుంటాం, స్టడీగా చూడాలి కదా. సో ఇట్లా పెట్టినాం అనుకోండి, అప్పర్ కట్ వస్తుంది చూడండి, అప్పర్ కట్ ఎక్కడ వెళ్తుంది, కొడితే బ్లాక్ అవుద్ది, ఇటే అంతే, ఈ ప్లాస్ ఫేస్ని బ్లాక్ అయిపోద్ది, ఫేస్ మీద అప్పర్ కట్ బ్లాక్ అంతే, గార్డింగ్ పెట్టుకుంటే ఎక్కడ దొరుకుతుంది పంచ్ దొరదు. సో ఇటు అంతే, ఇటు అంతే, అప్పర్ కట్ కూడా బ్లాకింగ్ అంతే.
ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఒకటి సీక్రెట్ అన్నమాట. మనకి ఎక్కడ చెప్పింది అపోనెంట్ పంచెస్ మనం ఎట్లా చూడాలని అడుగుతున్నారు. ఎట్లా చూస్తామంటే అపోనెంట్ హ్యాండ్స్ని ఫేస్ని చూడటం కాదు, ఈ పార్ట్ ఉంటుంది చెస్ట్ పార్ట్ ఎగ్జాక్ట్ ఈ పార్ట్, ఈ పార్ట్లో మనం చూస్తే అపోనెంట్ ఏ పంచ్ కొడుతున్నాడు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి కావాలంటే. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పంచెస్ కానీ హ్యాండ్స్ కానీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తెలిసిపోద్ది అపోనెంట్ ఏ పంచ్ చేస్తున్నాడు అనేది. ఓకేనా, చేయండి. అండ్ రోప్ కట్టేసి నేను చేసి చూపిద్దాం అనుకున్నాను, నాకండి నాకు కుదరలేదు రోప్ కట్. అంటే నైట్ అయిపోయింది ఇప్పటికీ, చీకటి చూడండి కావాలంటే గ్రౌండ్ అంతా ఎవ్వరు లేరు, గ్రౌండ్లో దెయ్యాలా మేము ఇద్దరే ఉన్నాం, నా స్టూడెంట్స్ సేఫ్ నేను. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీకు రోప్ మీద స్లిప్పింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియో ఏం పెడుతున్నా కానీ ఆ వీడియో తప్పకుండా నేను స్లిప్పింగ్ పంచెస్ చేపిస్తాను. ఆల్మోస్ట్ నెక్స్ట్ వీడియో నేను కిక్స్ మీద. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో, ఈ వీడియోలో మనం స్లిప్పింగ్ పంచెస్ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో అండ్ ఇంకొన్ని మంచి వీడియోస్ గురించి చేస్తాను, కిక్స్ వాడి గురించి చేస్తాను, అందులోనే స్లిప్పింగ్స్ కూడా చేసేస్తాను, స్లిప్పింగ్ ఎక్సర్సైజ్ కానీ వాటికి హెడ్ మూమెంట్స్ కానీ అన్నీ చేసి చూపిస్తానండి మీకు. పంచింగ్ బ్యాగ్ మీద స్లిప్పింగ్ చేసి చూపిస్తాను, కిక్స్ కూడా చేసి చూపిస్తాను బాగా. అండ్ అందరు చాలామంది మనం గివ్ అవే పెట్టాం కదా, గివ్ అవే గురించి అడుగుతున్నారు చాలామంది. సో నేను గివ్ అవే ఆల్రెడీ గివ్ అవే వచ్చింది, నేను ఆల్రెడీ వాళ్ళకి పంపించేసాను. తను యాక్చువల్గా ఎవరంటే గివ్ అవే నేను ఎట్లా తీసాను, నేను తీసింది కాదు, యూట్యూబ్లో మన వీడియో పెట్టిన కామెంట్కి ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని ఉంటుంది సైట్, ఆ సైట్లో నా వీడియో యొక్క యూఆర్ఎల్ అని ప్లేస్ చేస్తే కనుక అది ఆల్మోస్ట్ క్లిక్ చేస్తే అదే తీస్తుంది. నేను ఆ టైంలో నాకు వీడియో తీయడం కుదరలేదు, సరే ఫస్ట్ వీడియో ఫస్ట్ టైం కదా ఇట్లా తీసేసాను. జస్ట్ ఫస్ట్ టైం క్లిక్ చేస్తాను అదే ఆటోమేటిక్గా వచ్చింది. ఒక అమ్మాయి పేరు వచ్చింది భార్గవి గారు బోడెంపూడి అని, ఆవిడ ఇంకోటి ఏంటంటే ఆవిడ ఒంగోలు ఆవిడే, అది చూసి కూడా ఆవిడ మనకి మన దగ్గర 15 డేస్ ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది ఫ్రీగా కిక్ బాక్సింగ్ది, వచ్చారు ప్రాక్టీస్ చేసుకున్నారు కూడా. సో ఉన్నే 30 అవుతుంది, నిన్ననే 30 అయిపోయింది నిన్న. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ డే నిన్న యాక్చువల్గా. సో నిన్న అయిపోయింది కిక్ బాక్సింగ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ క్యాంప్ ఫ్రీ 15 డేస్ క్యాంప్. ఆవిడ నెక్స్ట్ కూడా మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. గ్లౌజ్ ఆవిడకి వెళ్ళిపోయి ఆవిడ చాలా మంచి రివ్యూ ఇచ్చారు, రివ్యూ అంటే ఫోటో పెట్టారు తీసి, ఆ ఫోటో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఆవిడ సెలెక్ట్ అయింది కూడా నేను స్క్రీన్ తీసేసి నేను స్క్రీన్ షాట్ టైప్ తీసేసి నేను మీకు పంపిస్తాను. సో ఇది ఇవాళ వీడియో, నా వీడియోస్ అన్ని మీరు బాగా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తుండండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా నాకు చాలా చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకొంతమంది నా వీడియోస్లో కొంచెం వాయిస్ క్లియర్గా లేదు అంటున్నారు, మీ దగ్గర ఉన్న మైక్ ఉంటే నాకు పంపించండి, స్పాన్సర్ చేయండి, కుదిరితే నేను మంచి కెమెరాతో వీడియోతో తీసి పంపిస్తాను. నా దగ్గర ఏం లేదు, రీసెంట్గా నా దగ్గర బ్లూటూత్ ఉంది కానీ నేను బ్లూటూత్తో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను బ్లూటూత్ తోటి. అండ్ ఇది ఇక్కడ నుంచి బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. నాదేం లేదు, నేను బయట తీసేది అవుట్ సైడ్ కదా, సో నాకు ఇక్కడ క్లైమేట్తో ఇబ్బంది, ఇక ఏ చేసినా కానీ నాకు ఒక ఇండోర్ స్టేడియం ఉంటే నేను తీయచ్చు, బట్ నాకు అదేం లేదు, నేను ఓపెన్గా ఉన్న క్లాసెస్ చెప్తుంటాను. ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇండోర్లో చెమట కమ్ముతో తీయడం కన్నా, నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇది నా ఒకవేళ నా దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే కనుక ఒంగోలు వచ్చేయండి. నార్మల్ ట్రైనింగ్ అయితే 700 రూపీస్, పర్సనల్ ట్రైనింగ్ అయితే 1500, అండ్ హోమ్ ట్రైనింగ్ అయితే హోమ్ కోచ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటే 2500 నేను ఛార్జ్ చేస్తాను. See you all in my next video. Until then, keep watching my videos. Stay tuned to Shadow Boxing Studio.